వర్షం పడుతుంది. ఏంటి నువ్వు డ్రైవర్ తమ్మి? ప్రభుత్వం తరఫున మనం నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ గురించి అనేక రిపోర్ట్స్ వెలువరించిన వ్యక్తి, అంతేకాకుండా తెలంగాణలో ఏం జరుగుతున్నది అనే అంశం మీద, తెలంగాణలో జరిగే ఆకలి చౌకల మీద, రైతుల ఆత్మహత్యల మీద, తెలంగాణ వెనుకబాటుతనం మీద, తెలంగాణ నీటి అంశం మీద, నిధుల మీద, నియామకాల మీద విస్తృతంగా తన పరిశోధనతో సమాజాన్ని చైతన్యం చేసిన వ్యక్తి డాక్టర్ జయశంకర్ గారు. మరి వారు వరంగల్లో పనిచేసిన, సిఫెల్లో రిజిస్టార్గా పనిచేసిన, కాకతీయ యూనివర్సిటీ రిజిస్టార్గా పనిచేసిన, వైస్ ఛాన్సలర్గా పనిచేసిన, రిటైర్మెంట్ తర్వాత పూర్తి స్థాయి ఉద్యమానికి అంకితమై పనిచేసిన విషయాలు మనందరికీ తెలుసు. వరంగల్లో ఉన్న వారందరూ వారు తెలంగాణ శ్రీకృష్ణ కమిషన్ ముందట కూడా తన వాదనని వినిపించడంతో పాటు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రణబ్ ముఖర్జీ కమిటీ ముందట కూడా మరి ఆ రోజు వెళ్ళి తన వాదనలు వినిపించి రావడం జరిగింది. ఆ రోజు మేము అందరం రిక్వెస్ట్ చేసినాం. ఆయనే ఏ రోజు కూడా పార్టీలకు అనుబంధంగా చూడలేదు. ఇవాళ మా శాసనసభ ప్రాంగణంలో జయశంకర్ గారి జయంతి ఉత్సవాలు కూడా జరుపుకున్న నేపథ్యంలో మరి రాష్ట్రవ్యాప్తంగా ఆయన ఆలోచనలు కింది స్థాయి దాకా తీసుకువెళ్ళి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయడమే వారికి అర్పించే నిజమైన నివాళులని ఈ సందర్భంగా మెమరీలో క్రియేట్ చేసుకున్న పాత్ర ఈ స్టాచ్యూకి మనం గార్లాండింగ్ చేసుకుంటాం జరిగింది. అండ్ ఈసారి మనం అధికారికంగా ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము. అలానే కలెక్టరేట్ కూడా మనం ఫోటో గార్లాండింగ్ అండ్ చిన్న ప్రోగ్రామ్ అది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రోగ్రామ్ క్రియేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.